బుల్టిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా గణనాథుల నిమజ్జనం జరుగుతుంది. ఆటపాటలతో కోలాహలాలతో మొత్తం స్థానికులంతా గణనాథునికి బాయ్ బాయ్ చెప్తున్నారు. 24 ప్రత్యేక కొలలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి. కిషోర్, నిమజ్జనోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం అయితే 3 రోజుల నుంచి కూడా నిమజ్జనం ఘనంగా నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మనం ప్రత్యేకంగా చూసుకుంటే ఇటు జీడబ్ల్యూఎంసీ పరిధిలో త్రినగరి వ్యాప్తంగా కాజీపేట, వరంగల్, హనుమకొండ త్రినగరి వ్యాప్తంగా కూడా ఇటు గణనాథుల నిమజ్జనానికి అయితే జీడబ్ల్యూఎంసీ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 24 చెరువులను కూడా ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఆ చెరువుల ద్వారా కూడా ఇటు నిమజ్జనోత్సవాలను కూడా నిర్వహించేందుకైతే ఇటు అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఇటు భారీ క్రేన్లను అయితే ఏర్పాటు చేశారు. ఇటు భారీ క్రేన్ల సహాయంతో అయితే మనం విధ్వంస చూసుకోవచ్చు. ఇటు భారీ క్రేన్ల సహాయంతో ఇటు భారీ విగ్రహాలను కూడా ఇటు చిన్నవడ్డపల్లి చెరువు, వరంగల్ లోని చిన్నవడ్డపల్లి చెరువు వద్ద నుంచి ఇటు ఇక్కడ నిమజ్జనోత్సవం అయితే జరుగుతుంది. ఇక్కడ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే ఇటు ఏదైతే జీడబ్ల్యూఎంసీ అధికారులు అయితే భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. మొత్తం క్రేన్లు అయితే 14 ఏర్పాటు చేయడం జరిగింది. 24 చెరువుల్లో అయితే నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ తరహాలో కూడా ఏదైతే నిమజ్జనోత్సవానికి ఇటు భారీ క్రేన్లను కూడా 4 ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్న చిన్న ఒడ్డపల్లి చెరువు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ ఒడ్డపల్లి చెరువు వద్ద కూడా ఇటు ఏదైతే జీడబ్ల్యూఎంసీ అధికారులు అయితే ఇటు ఏదైతే తెప్పల ద్వారా కూడా ఇటు 3 తెప్పలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెప్పల ద్వారా వినాయకు భారీ విగ్రహాలను కొంత దూరం తీసుకువెళ్లి అక్కడ నిమజ్జనం చేసుకున్నారు. ఇప్పటికే వరంగల్ త్రినగరి వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే విగ్రహ నిమజ్జనం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. మనం ఏదైతే ఇటు వరంగల్ సిపి నగరంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ఇటు ఏదైతే ఇటు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తో పాటు ఇటు మేయర్ గుండు సుధారాణి కూడా ఇక్కడ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. మనం ప్రధానంగా ఇటు వరంగల్ సిపి కూడా నిమజ్జనం జరిగే ప్రాంతాల నిమజ్జనం జరిగే చెరువుల వద్ద కూడా వెళ్ళి అక్కడ ఇటు ఏదైతే సిబ్బంది కూడా సగు సలహాలు సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఇటు భారీగా కూడా విగ్రహాల యొక్క నిమజ్జనం జరుగుతుందని చెప్పవచ్చు. మనం ఏదైతే ఇటు చిన్నవడ్డపల్లి చెరువు వద్ద కూడా ఇటు ఏదైతే నిమజ్జనం జరిగే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు అధికారులు అయితే ఇటు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. జీడబ్ల్యూఎంసీకి సంబంధించిన అధికారులు అయితే ఇటు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. అన్ని ఏదైతే 24 చెరువుల వద్ద కూడా ఇటు భారీ బందోబస్తు పోలీస్ పరంగా ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ఇటు వరంగల్ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలో ఓ వ్యక్తి కూడా ఇటు ఏదైతే నిమజ్జనం జరుగుతున్న ప్రాంతంలో కూడా మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ కూడా నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాల్లో ఇటు ప్రజలు వచ్చే భక్తులు కూడా తగు సలహాలు సూచనలు తీసుకోవాలి, అధికారులు చెప్పే మాటలు వినాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇటు వరంగల్ లోని చిన్నవడ్డపల్లి చెరువు వద్ద కూడా అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవాలు జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గౌరీ, థ్యాంక్ యూ కిషోర్.